మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరం ప్రస్తుతం ఫిల్ జోష్ లో ఉంది సిద్ధు జనులగడ్డతో కలిసి ఆమె నటించిన టెల్లు స్క్వేర్ సూపర్ హిట్ గా నిలిచింది ఏకంగా వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఇందులో లిల్లీ పాత్రలో అనుపమ కాస్త బోల్డ్ గా కనిపించినా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి ముఖ్యంగా ఇప్పటి వరకు ఎక్కువగా హోమ్లీ పాత్రలకే పరిమితమైన ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇల్లు స్క్వేర్ లో మాత్రం గ్లామర్ వరల్కపోసింది తద్వారా తనలోని సరికొత్త టాలెంట్ ను వెండి ధరకు పరిచయం చేసింది ఇదిలా ఉంటే సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్ తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలను వీడియోలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది అలా తాజాగా అనుపమ షేర్ చేసిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దానికి నొప్పి వస్తుందని తెలుపుతూ అందుకు ఏదైనా చికిత్స ఉంటే బాగున్ను అంటూనే రోడ్ రోలర్ తో మసాజ్ అయితే బాగుంటుంది అని అర్థం వచ్చేలాగా ఆమె ఒక పోస్ట్ షేర్ చేసింది ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీని చూసిన అభిమానులు నెటిజన్లు క్రేజీ అండ్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఇక సినిమా విషయానికి వస్తే ఇల్లు స్క్వేర్ లో ఎంతో గ్లామరస్ గా కనిపిస్తున్న అనుపమ మళ్లీ ఇప్పుడు పరదా అనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది సినిమా బండితో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కందరేగుల్లా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు ఇందులో మలయాళ నటి దర్శన రాజేంద్ర తో పాటు సంగీత రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన అనుపమ లుక్స్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసాయి వారిలోనే పరదా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి